హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। భారతదేశంలో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్ కనిపించింది। ఇండియన్ కౌన్సిలర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది। ఇంతకీ ఆ గబ్బిలాలు ఏవంటే, ఒకటి ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, రెండోది రోసెటాసా। చైనాలో కరోనా వైరస్ వచ్చాక గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చనే డౌట్ వచ్చాయి, కానీ నిర్ధారణ కాలేదు। పరిస్థితిలో ఇండియాలో కూడా గబ్బిలాలు ఉంటాయి కాబట్టి ఎందుకైనా మంచిదని వాటిని పరిశోధించారు। కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలాల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు। వైరస్ ని గుర్తించేందుకు రివర్స్ ట్రాన్స్ ఫంక్షన్ చైన్ రియాక్షన్ అనే పరీక్ష జరపగా కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి। ఇంతకీ ఈ గబ్బిలాలకు ఆ వైరస్ ఎలా వచ్చింది అన్నది ఒక ప్రశ్న। అలాగే ఈ గబ్బిలాల వల్ల మనుషులకు ఆ వైరస్ వ్యాపిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు। పంతొమ్మిదిలో తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఒడిశా, చండీగఢ్, పుదుచ్చేరిలోని అడవుల్లో గబ్బిలాలపై పరిశోధన జరిగింది। కేరళలోని రోసెటాస్ గబ్బిలాల నుంచి తీసుకున్న 4 శాంపిల్స్లో పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులోని ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ నుంచి తీసుకున్న 21 శాంపిల్స్లో కరోనా వైరస్ కనిపించింది। తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి తెచ్చిన శాంపిల్స్లో కరోనా వైరస్ కనిపించలేదు। ప్రపంచంలో రకరకాల వైరస్లను గబ్బిలాలు తట్టుకోగలవు, అంటే ఆ వైరస్లు బాడీలోకి వెళ్ళినా గబ్బిలాలకు ఏమీ కాదు, వాటిలో అలాంటి పవర్ఫుల్ రోగ నిరోధక వ్యవస్థ ఉంది। అయితే గబ్బిలాల లాలాజలం, మూత్రం లేదా అవి ఏదైనా తిని పడవేసిన వాటి నుంచి కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు తెలిపారు।